తెలంగాణ ప్రభుత్వం 2024-25కు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉంది. ఒకవైపు శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, ఇటు శాసన మండలిలో మంత్రి దుద్దిల శ్రీధరబాబు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది కదా. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల రూపాయల వరకు మధ్య బడ్జెట్ను రూపొందించనున్నట్లు తెలిసింది. ఇక ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో జరగనున్న భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టు విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే బడ్జెట్ను పెంచాలని రాష్ట ప్రభుత్వం యోచించింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధి కింద 2,250 కోట్ల రూపాయలు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధులు వస్తాయని ఆశించింది. ఈ నిధులతో కలిపి రాష్ట బడ్జెట్ను పెంచాలనుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపడంతో రాష్ట రాబడులపైనే ఆధారపడి బడ్జెట్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్కారు 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల వ్యయాల కోసం 78,911 కోట్ల రూపాయలకు శాసనసభ ఆమోదం పొందింది. ఆగస్టు నుంచి చేసే వ్యయాలకు శాసనసభ అనుమతి పొందాల్సి ఉన్నందున ఈ నెల 31లోపు బడ్జెట్ను ఆమోదించుకునే దిశగా రేవంత్ సర్కార్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు సమాచారం. అందులో రైతు రుణమాఫీ పథకానికి 31,000 కోట్లు, రైతు భరోసాకు మరో 15,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్ల రూపాయల వరకు కేటాయించవచ్చు అని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యుత్, సాగునీటి పారుదల శాఖలకు నిధులను ఎక్కువగా కేటాయించినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల బకాయిల చెల్లింపు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి వాటికి నిధుల కేటాయింపు దృష్ట్యా విద్యుత్ శాఖకు భారీగానే కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. ఇక రాష్ట్రంలో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ఎత్తిపోతల పథకాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలకు కూడా భారీగానే నిధులు కేటాయించినట్లు తెలిసింది. రాష్ట రాబడుల్లో జీఎస్టీ, విలువ ఆధారిత పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వీటి ద్వారా వచ్చే రాబడులే రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాయని నమ్ముతోంది. బడ్జెటేతర అప్పులకు కేంద్రం మోకాలాడుతుండటంతో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి బడ్జెట్ అప్పులను తీసుకోవాల్సి వస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 68,585 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటామని సర్కారు ప్రతిపాదించింది. పూర్తిస్థాయి బడ్జెట్లో కూడా అప్పులు అంతే ఉండనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 41,000 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్లపైనే ప్రతిపాదించింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ రెడ్డి తెలుసుకుందాం. రాజేష్, ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ప్రధానంగా వ్యవసాయ రంగం పైన దృష్టి సారించినట్లుగా తెలుస్తా ఉంది. వ్యవసాయ రంగంతో పాటు ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది, ఏంటి వివరాలు? గుడ్ మార్నింగ్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ కు సమయమైంది. ఇవాళ 3వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు ఒకే సమయంలో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో 2,70,000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 3,00,000 కోట్ల బడ్జెట్ ని ప్రిపేర్ చేసిందని చెప్పాలి. ఇందులో ప్రధానంగా 3 శాఖలకు ఎక్కువగా ప్రాధాన్యతగా కేటాయించారు. అందులో వ్యవసాయము, ఇరిగేషన్, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్, ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లతో పాటుగా వ్యవసాయం, ఇరిగేషన్ ఈ 3 అంశాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలంటే ఏడాదికి సగటున 100 కోట్ల రూపాయల ఆర్థిక వనరులు అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టబోయేటువంటి క్రమంలో ప్రధానంగా ఈ 3 రంగాలకే పెద్దపీట వేసినట్లయితే తెలుస్తుంది. మిగతా రంగాలన్నిటికీ యాజిజువల్ గా అన్ని ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి అందులో చిన్న చిన్న పథకాలు ఉంటాయి, దానిలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి సవాళ్ళుగా ఇప్పటికే ఇటు రైతు రుణమాఫీ ఉంది. దాదాపు 2000 కోట్ల రూపాయలను ఏకకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని భావించినప్పటికీ నిధుల సర్దుబాటు కారణంగా దశల వారీగా రుణమాఫీ చేయాలని చెప్పేసి భావించింది. ఇందులో ఇప్పటికే 1 లక్ష రూపాయలు రుణాలు ఉన్నటువంటి వారందరినీ మాఫీ చేయడం ద్వారా 12 లక్షల మంది రైతాంగానికి లబ్ధి చేరుతుంది. మిగతా 150 వేలు 2వ దశలో 2 లక్షల లోపు 3వ దశలో ఓవరాల్ గా 3 దశల్లో రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పెట్టబోతున్నటువంటి భవిష్యత్ బడ్జెట్ లో అదనంగా 32,000 కోట్లు కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా 3 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రిపేర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో అటు శాసన మండలిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అసెంబ్లీ ఆవరణలోనే సమావేశం అవుతుంది. సమావేశం అనంతరం రాష్ట్ర బడ్జెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఉభయ సభలోని బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం ఉంటుంది.